గత 2 ఇయర్స్ నుంచి ఈవీ మార్కెట్ చాలా పెనిట్రేట్ అవుతుంది. దాదాపు 400-fold రైజ్ అవ్వడం జరిగింది. నవడేస్ 4-వీలర్ 3 to 4 మంత్స్ వెయిటింగ్ ఉందంటే హౌ మచ్ డిమాండ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ అనేది మీకు అర్థం చేసుకోవచ్చు. 2 వీలర్స్లో కూడా చాలా కంపెనీస్ వచ్చినాయి. దాని ద్వారా ఈవీ అనేది తెలంగాణ మొత్తం, ఎస్పెషల్లీ రోడ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చిన కానుంచి, లైఫ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చిన కానుంచి, ప్లస్ హ్యాసిల్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇచ్చిన కానుంచి దాదాపు 50 కోట్ల రూపాయల సబ్సిడీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు చెందేటట్టుగా చేయడం జరిగింది. ప్రస్తుతానికి మొత్తం ఈవీ స్టేషన్లు కానీ, ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ కానీ ప్రస్తుతానికి తెలంగాణలో ఎన్ని ఉన్నాయి సార్? అవి ఎలా ఎక్స్పాండ్ అయిపోతున్నాయి? ప్రస్తుతానికి హైదరాబాద్లో 100 ఉన్నాయి, రూరల్లో ఒక 16 ఉన్నాయి. 116 నుంచి మేము 600 హైదరాబాదు, 400 అవుట్ సైడ్, టోటల్ 1000 ఛార్జింగ్ పాయింట్స్ అండ్ ఛార్జింగ్ లొకేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడానికి ప్లాన్ ఆల్రెడీ ముందుకెళ్తుంది. టెండర్ కూడా ఫైనలైజ్ జరిగింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ, బీపీసీఎల్, ఆల్ ఆయిల్ కంపెనీస్తో సహా ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్స్, మున్సిపల్ అథారిటీస్ కానీ, ఆర్ఎండ్బి అథారిటీస్ కానీ మాకు ప్లేస్లు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ కానీ ఈ అన్ని లొకేషన్స్లలో మేము లొకేషన్స్ ఐడెంటిఫికేషన్ అయిపోయింది, వాళ్ళకి అలొకేషన్ కూడా అయిపోయింది. ఎగ్జిక్యూషన్ పీరియడ్లో మీరు ఉన్నాం సార్. అంటే మీరు అంటున్నారు కదా మార్కెట్ అయితే బాగా డెవలప్ అవుతుంది, కానీ కొత్త వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు కొంచెం, అంటే సరిగ్గా నార్మ్స్ అనేవి పాటించకుండా. సో 2 వీలర్స్లో మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం ఏంటంటే చాలా వరకు బండ్లు కాలిపోవడం జరుగుతుంది. సో వాటికి మన తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? యాక్చువల్లీ ఈ 2 వీలర్ మార్కెట్ అనేది హైలీ పెనిట్రేట్ అవడం వల్ల ఈ బ్యాటరీ సెల్స్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ మెకానిజం కింద సెల్ఫ్ కూలింగ్ మెకానిజం అనేది ఆ బ్యాటరీస్కి లేకపోవటం వల్ల వాళ్ళు క్లోజ్డ్ డోర్లో పెట్టడం ఒకటి, వినియోగదారుడు బాగా హీట్ మీద పెట్టడం ఒకటి, ప్లస్ మొబైల్ పెట్టినట్టే నైట్ పెట్టి తెల్లారిన దాకా ఛార్జింగ్ ఉన్నా లేకున్నా పెట్టడం ఒకటి, అలాగే 80% ఛార్జింగ్ అయినాక కూడా ఇంకా 4-5 అవర్స్ అలా, అంటే దానికి ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఎవరైతే డీలర్ అమ్మేవాడు ఇవన్నీ ముందే ఎడ్యుకేట్ చేసి చెప్తే ఒక విధంగా బాగుండు. తెలంగాణ అని కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటికి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఈ బ్యాటరీ సెల్ఫ్ కూలింగ్ మెకానిజం లేని వాటికి ఇవ్వద్దని మేము రికమెండ్ చేస్తున్నాం. సో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు ఎలాంటివి పాటించాల్సి వస్తుంది సార్? బేసిక్గా ఫస్ట్ ప్రోడక్ట్ రాకముందే సెల్ఫ్ కూలింగ్ మెకానిజం అనేది ఉన్న బ్యాటరీస్నే వాడటం అనేది 1. 2, క్లోజ్డ్ డోర్లో వాటిని ఛార్జింగ్ పెట్టకపోవడం. 3, హీట్ కండిషన్, బాగా హీట్ మీద ఉన్నప్పుడు ఎండాకాలం బాగా 40 డిగ్రీస్ టెంపరేచర్లో తీసుకొచ్చి వెంటనే బ్యాటరీ తెలియకుండా ఉంచడం. అలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. ఆల్రెడీ మార్కెట్ అనేది చాలా ఎక్కువగా ఉంది మన ఈవీ మార్కెట్ అనేది. సో ఇంకా జనాలకి ఇంకా అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు ఏమైనా చేయబోతున్నారా సార్? ఇప్పుడు మేము ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఒకసారి చాలామందికి ఇది బయటకు వెళ్తే నాది ఛార్జింగ్ అయిపోతే ఎట్లా అనే భయం అనేది ఉంటుంది. ఎప్పుడైతే కమర్షియల్ మార్కెట్ లైక్ ఆటోస్ కానీ, 3 వీలర్స్ కానీ, మన కమర్షియల్ 3 వీలర్స్ కానీ, ప్యాసింజర్ 3 వీలర్స్ కానీ, అలాగే 4 వీలర్స్ కానీ మారినప్పుడు ఖచ్చితంగా పొల్యూషన్ దక్కుతుంది. వాటన్నిటికి కూడా ఛార్జింగ్ లొకేషన్స్ అనేది మేము పెట్టినప్పుడు వాళ్ళకి ఆ భయం కూడా పోతడం, అప్పుడు ఈవీకి చాలామంది ముందుకెళ్తారు. సార్ 4 వీలర్ అండ్ 2 వీలర్ తెలంగాణలో బాగా నడుస్తున్నాయి, కాకపోతే 3 వీలర్ ఆటోస్ కానీ ఇంకా మనకి లోకల్లో అంటే జిహెచ్ఎంసీ పరిధిలో పర్మిషన్స్ అనేవి రాలేదు. సో అవి ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్? దాని మీద ఆల్రెడీ ప్రభుత్వం గైడ్లైన్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 3 వీలర్ సెగ్మెంట్ క్యాచ్గా అంది, కార్బన్ ప్రింట్స్ అనేవి తగ్గవు. మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండేది అంతా 3 వీలర్సే కాబట్టి ఆల్రెడీ అమెజాన్, ఈ కామర్స్ ఉన్న అందరూ 3 వీలర్ కమర్షియల్ ఆటోస్నే వాడుతున్నారు. ఇప్పుడు ప్యాసింజర్ సెగ్మెంట్కి పర్మిషన్స్ ఇచ్చే ఆస్కారం ఖచ్చితంగా ఉంది.